వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేనైతే చోడవరం వెళ్ళిపోతున్నాను. ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయి 6 అలా అవుతుంది టైం అయితే, ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ముందు టెంపుల్కి అది వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఇక్కడే పూజ చేసుకొని స్టార్ట్ అవుతాను. అప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 31 వెడ్నెస్డే మాట. మా హస్బెండ్కి మంత్ ఎండ్లోని పర్మిషన్స్ కానీ లీవ్స్ కానీ ఏమి ఉండవు. ఈరోజు కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ కూడా అవుతుంది కాబట్టి మేము ముగ్గురు వెళ్దాం అనుకుంటున్నాం. మా మదరు, నేను, విదురును. చిన్న మొక్కు ఉందన్నమాట టెంపుల్కి. చోడవరం కూడా వెళ్ళి చాలా డేస్ అయిపోయింది, అక్కడ ఎవరూ లేరు. కాకపోతే టెంపుల్ ఒక్క దగ్గరికే వెళ్దాము అని అనేసి అనుకుంటున్నాం అన్నమాట. ముందైతే ఇంట్లో కొంచెం దీపం అది పెట్టేసుకొని ఫుడ్ అది ప్రిపేర్, అంటే మాకు కాదు మా హస్బెండ్కి అది క్యారీస్ కట్టాలి కాబట్టి అదంతా ప్రిపేర్ చేసేసి ఇంకా దీపం అది పెట్టేసుకొని స్టార్ట్ అవ్వడమే రెడీ అయిపోయి. మీరు లాస్ట్ వీడియోస్ చూసుంటారు, చూస్తే నాకు కామెంట్ చేయండి శారీ డ్రాపింగ్ వీడియో. నెక్స్ట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. ముందైతే మా ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ట్రిప్ ఉంది, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లోనే వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను దీపం పెట్టేసుకొని ఇంకా వంటింట్లోని కొన్ని పనులు ఉన్నాయి, క్యారీస్ అది కట్టాలన్నాను కదా, టిఫిన్ ఒకటి చేయాలి, అవన్నీ చేసి స్టార్ట్ అవుతాను. ఇక్కడైతే ముందు చెప్పాలి కదా, ఇంకా డైరెక్ట్గా డబ్బింగ్ చెప్తాను, డైరెక్ట్గా మాట్లాడడం అవ్వదు, నాయిస్ క్లారిటీగా ఉండదు జర్నీ కాబట్టి. ఇక్కడ మా హస్బెండ్కి జో కొడుతున్నావా లేకపోతే లేపుతున్నావా అని అంటే నేనైతే లేపుతున్నాను, ఎందుకంటే మార్నింగ్ అయిపోయింది ఇంకా ఆఫీస్కి అది టైం అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకు మీకు జో కొడుతున్నట్టు అనిపిస్తుంది అనుకుంటున్నాను అంటే నేను ఎప్పుడు ఫాస్ట్గా సడన్గా లేపాను. అలా స్లోగా లేపడం వల్ల ఏంటంటే లేచిన తర్వాత వాళ్ళు టెన్షన్ పడరు, ఫాస్ట్గా లేపితే టెన్షన్ పడిపోయి ఇంకా రోజంతా టెన్షన్లోనే ఉంటారని చెప్పి నా ఆలోచన అన్నమాట. ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళే ముందు చెప్పాను కదా పూజ అది చేసేసుకోండి అని చెప్పి ఇక్కడ దేవుడి దగ్గర ఫ్లవర్స్ అవన్నీ మార్చి వేరే ఫ్లవర్స్ పెట్టి నేను మళ్ళీ అంటే దండలు ఎక్కువ ఏమి వేయను కాబట్టి ఫ్లవర్సే కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇంకా దీపం కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా బయటను కూడా ఫ్లవర్స్ పెడతానమాట వాటర్ వేసి, అదంతా మార్చేసి ఇంకా అక్కడ తుడిచేసి ముగ్గు పెట్టేసిన తర్వాత నేను చాక్ పీస్తో తప్పించి ముగ్గు పిండితో వాటితో ముగ్గులు అంత నీట్గా పెట్టలేను. ఏదో అంటే పెట్టగలను కానీ ఎక్కువసేపు అక్కడ కూర్చుని పోవాలన్నమాట, అంత కూర్చొని పెట్టినంత టైము ఉండదు. నెక్స్ట్ అంత దాని మీదే పెట్టినంత ఆలోచన అయితే ప్రస్తుతానికి నాకు లేదు, అందుకే నార్మల్గా చాక్ పీస్తో అయితే పెట్టేసి ఫ్లవర్స్ అవన్నీ చేంజ్ చేసేసానమాట. ఇంకొకటి ఏంటంటే ఫ్రైడే నేను గడపకు కూడా పసుపది రాసి బుట్టలు పెడతాను, ఇంకా డేట్లో ఉన్నానని ముందు అందుకోసం అని చెప్పి ఇంకా పెట్టలేదు. నాకు ఈ రోజు ఏంటంటే ప్రస్తుతానికి మంగళవారం పెట్టను, బుధవారం కాబట్టి ఆ రోజు ఇంకా మార్నింగ్ లేచి నాకు అంత టైం లేదు. మెయిన్ టైం లేకపోవడానికి రీజన్ ఏంటంటే నా మైండ్లోని నేను ఏది ఏ టైంకి బయటకు వెళ్ళాలి అనుకుంటే, అంటే ఇదేం ముహూర్తాలేం కాదు, ఏ టైంకల్లా అక్కడికి రీచ్ అవ్వాలి అని నేను ఒక ప్లానింగ్ వేసుకుంటాను, ఆ ప్లానింగ్ ప్రకారమే వెళ్తానమాట. దేనికి ప్లాన్ వేసుకున్నాను అంటే నేను వెళ్ళేది చోడవరం, ఇంకా అక్కడ బస్సు అంటే ఇక్కడ నుంచి చోడవరం వెళ్ళడానికి ఖచ్చితంగా గంటన్నర పడుతుంది అన్నమాట, 1.5 అవర్ పడుతుంది. దానికోసం మేము బస్సులో ఎక్కి ఎక్కువసేపు నుంచోలేమన్నమాట. ఎందుకు ఎక్కువసేపు నుంచోలేము అంటే ఇప్పుడు చోడవరం వెళ్ళే వే ఏంటంటే సబ్బవరం, నెక్స్ట్ పినగాడి, పెందుర్తి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి, చిన్న ముసలివాడ, సుజాత నగర్ అవన్నీ, అక్కడ కాలేజెస్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళే పిల్లలందరూ బస్సులో ఫుల్ హడావిడిగా ఉంటుంది 8:30, 8:15 ఆ టైంకి. 8 కల్లా నేను బస్సులోకి వెళ్ళిపోయాను అనుకోండి మా మదర్కి నాకు సీట్ అయితే దొరుకుతుంది కూర్చోడానికి, మరీ 1.5 అవర్ 2 అవర్స్ జర్నీలోని కూర్చొని వెళ్ళాలనే అనుకుంటాం కానీ నుంచొని వెళ్ళాలనుకోం కదా బస్సులోని. ఇక్కడైతే నేను ఇంకా దేవుడి దగ్గర ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డ్రెస్ అది వేసుకొని అప్పుడు దీపం పెడదాంలే అని చెప్పి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్కి వచ్చేసి సేమియా ఉప్మా చేస్తాను, ఇంకా లంచ్లోకి బాక్స్లోకి కర్డ్ రైస్ చేస్తాను అనమాట. కర్డ్ రైస్ అయితే చాలామంది నార్మల్గా తాలింపు పెట్టేస్తారు పెరుగు అది కలిపేసి, అలా కాకుండా మార్నింగ్ అంటే మనం రైస్ పెడతాం కదా, రైస్ పెట్టిన తర్వాత అదంతా చల్లారి పెట్టేయాలన్నమాట. నేనైతే అగో ఆ బౌల్లోకి మార్చుకొని ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే ఫుల్గా అంతా చల్లారిపోయింది రైస్,
ఆ రైస్లోని పెరుగు, పెరుగులోని కొంచెం వాటర్ కలిపి అందులోనే సాల్ట్ కలిపి ఈ రైస్లో కలుపుకున్నాం అనుకోండి, మనకి సాల్ట్ అంటే ఈవెన్గా అంత స్ప్రెడ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ తాలింపుల్లో కూడా నేను ఆనియన్, ఇంకా చిల్లీ, క్యారెట్ తురుము అవన్నీ వేసుకుంటాను. నార్మల్గా శనగపప్పు అవన్నీ వేస్తారు కదా, ఆ తాలింపులు కాకుండా కిస్మిస్, జీడిపప్పు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత ఇదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం బాక్స్ కానీ లేకపోతే తినే ముందు కానీ ఇంకా దానిమ్మ గింజలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. నేను అంటే నేను ఎందుకు అది ప్రిపేర్ చేశాను, ఎలా ప్రిపేర్ చేశానంటే నేను ప్రభా హోటల్లోని సాయిరామ్ పార్లర్ ఉంటుంది మనకి టౌన్లోని దొండపర్తి, అక్కడ నేను ఒకసారి తిన్నా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, అయితే ఇలా చేయొచ్చు అని చెప్పి ఒక్కటి నేను అనుకొని చేశానమాట. అంటే చేస్తాను ఎప్పుడూ, ఈ రైస్తోనే కాదు సేమియా ఉంటుంది కదా, సేమియాతో కూడా ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో నేను పెట్టాను, మీరు చూడకపోతే నా షార్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి, అందులో చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా నేను చేశాను, అది కూడా చూడండి. కొంచెం ఏంటంటే నా వీడియోస్ లోని అంటే అది సెల్ఫ్ వీడియో మాట, అంత క్లారిటీగా కనిపించదు, అంటే అంత నీట్గా ప్రత్యేకంగా తీసినట్టు ఏమి ఉండదు. సెల్ఫ్ వీడియో కాబట్టి నేను ఏదో హడావిడిగా నేను వంట చేస్తున్నప్పుడు అలా నేను మొబైల్ చేతితో పట్టుకొని తీసేస్తూ ఉంటాను, కానీ సపరేట్గా దానికి కెమెరా కానీ లేకపోతే ఒక ట్రైపాడ్ అవన్నీ ఏమి ఉండవు కాబట్టి నార్మల్గానే ఉంటుంది. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లోని. ఇక్కడైతే కర్డ్ రైస్ ప్రిపేర్ అయిపోయిందన్నమాట, ఇది ప్రిపేర్ అవుతుంటే ఒక పక్క సేమియా ఉప్మా కోసం అంటే తాలింపులన్నీ రెడీ చేసుకుంటాను అంటే అది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అవన్నీ. ఇంకా నెక్స్ట్ వాటర్ పోసి అది మరిగిన తర్వాత సేమియా వేసేయడమే. ఈలోపు ఏంటంటే నేను డ్రెస్ అది వేసుకున్నాను కదా, డ్రెస్ వేసుకోవడానికి వెళ్ళి డ్రెస్ అది వేసుకొని వచ్చిన తర్వాత ఇంకా దీపం పెట్టేశాను. దీపం పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి అప్పుల్లో అంటే నార్మల్ గచ్చులు ఉండేవి కాబట్టి పర్వాలేదు, ఇప్పుడు ఏంటంటే టైల్స్ కాబట్టి కింద మ్యాట్ పెట్టి క్లాత్ పెట్టి అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. నార్మల్గా కొట్టామనుకోండి టైల్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మనము అంటే మన ఓన్ హౌస్ అయినా మనం రెంట్కున్న హౌస్ అయినా ఏదైనా మనం ఇంట్లో ఉండేటప్పుడు ఆ బాధ్యత అంతా మందే కాబట్టి జాగ్రత్తగా టెంకాయలు అది కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసారు కదా లంచ్ బాక్స్లో నేను ఇంకా బాక్స్ మూత పెట్టేద్దాము అనేటప్పటికీ ఇవి వేసానమాట దానిమ్మ గింజలు. అంతేకాకుండా పెరుగు కూడా ఎప్పుడైనా క్యారీస్ కట్టేటప్పుడు పెరుగు ఎక్స్ట్రా వేయండి, ఎందుకంటే కొంచెం అది వెంటనే తినేటప్పుడు అయితే కొంచెం పలచగానే ఉంటుంది పెరుగు కాబట్టి అది దగ్గరికి అయిపోతుంది అన్నమాట. అందుకే పెరుగు ముందే పైన వేసామనుకోండి తినేటప్పుడు అది కలుపుతున్నప్పుడు ఇంకా లూజ్ అయిపోద్ది అన్నమాట రైస్ అంతాను. సేమియా ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోయింది, ఇంకా నేను దీపం అది పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా నేను అక్కడ ఏమంటున్నానంటే ఇంకా ఎంత టైం అనుకున్నా కూడా బేగా ప్రిపేర్ చేసుకోవాలి అనమాట, కానీ అలాగే బేగానే ప్రిపేర్ అయిపోయింది. నేను అనుకున్న టైంకి అనుకున్నట్టే అన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా నేనైతే దూరం వెళ్తున్నాను కదా, టెంపుల్కి వెళ్తున్నాను కదా, ఇంకా హెయిర్ అయితే కొంచెం టై చేసేసుకున్నాను, ఇలాగ రోల్స్ లాగా పెట్టేసి హెయిర్ స్టైల్ అయితే చేసుకున్నాను ఏదో నాకు వచ్చినట్టు. ఈలోపు మా అత్తయ్య ముందు రోజే నాకు కనకంబరాలు మొరం ఉంటుంది కదా అవి ఫ్లవర్స్ అవన్నీ కట్టి పంపించారు. నేను గుడికి వెళ్తున్నానని కాదు, నార్మల్గా నాకు మాల కట్టడం రాదన్నమాట. ఇంకా మేము అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు ఏంటంటే కింద వాచ్మెన్ అమ్మాయి కట్టేసి ఇచ్చేది, ఇప్పుడు మేము అపార్ట్మెంట్ కాదు కదా ఇక్కడ నాకు ఎవరు అంత క్లోజ్ కాదు, నేను అలా ఎవరికి ఇవ్వను కూడాను, అందుకోసమని చెప్పేసి ఇంకా మా అత్తయ్య కట్టేసి ఇచ్చారన్నమాట. ఇంకా వెలగో పెట్టుకున్నాను, మా మదర్కి కూడా చిన్నది ఇచ్చే. నెక్స్ట్ ఇంకా బస్సు అయితే ఎక్కిపోయాము, కొంచెం చెప్పినట్టే మేము దగ్గర దగ్గర పెందుర్తి వరకు మాకు సీట్ అయితే దొరకలేదు. దాని తర్వాత ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాను. ముందు ఏంటంటే మాకు మా ఇంట్లో ఏంటంటే ఎవరికైనా బస్సు పడుతుంది బాగానే ఉంటుంది. ఇక్కడ నేను వీడియో సబ్బవరం వచ్చిన తర్వాత టికెట్ కలెక్టర్ అంటారు కదా అది వాళ్ళు వచ్చారన్నమాట. నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే నేను 6th 7th క్లాస్ నుంచి బస్సు మీద ట్రావెల్ చేసేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు, నాకు ఎప్పుడు అలా కనిపించలేదు టికెట్ కలెక్టర్ అక్కడ కనిపించగానే చిన్న షూట్ అయితే చేశాను. ఇక్కడ ఏంటంటే సబ్బవరం ముందు గోవాడ ఏదో సమ్మ ఊరు, అక్కడ ఏంటంటే చెరుకు అన్నీ తీసుకుని షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా అది ఉంటుంది అన్నమాట. అక్కడ ఇవన్నీ చెరుకులు చూసారా అక్కడే షుగర్ రెడీ అవుతుంది మనకి సబ్బవరంలోని, సారీ చోడవరంలోని. ఇక్కడ చోడవరం ఇది ఎందుకు షూట్ చేస్తున్నానంటే నేను ఉన్న 1 ఇయర్లోని ఇక్కడ ఇది ఉంది కదా వాటర్ది ఇక్కడికి వెళ్దామా కిందకి అనుకున్నాను కానీ ఎప్పుడు నేను అంటే చూడండి వేవ్స్ వస్తాయి కదా సముద్రము నదులు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను, వెళ్ళినా కూడా దూరం నుంచే చూస్తాను అందుకే చిన్నదలా ఉంటే షూట్ చేశాను. నెక్స్ట్ అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము,
టెంపుల్కి వచ్చిన తర్వాత అంత ఎక్కువ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే టెంపుల్లోనే వచ్చినందుకు ప్రశాంతంగా నాకు మొక్కు ఉంది కదా, 108 ప్రదక్షిణాలు అవి చేసేసి నెక్స్ట్ చూద్దాంలే అని చెప్పేసి చిన్నది షూట్ చేశాను. మీకు కొంచెం డీటెయిల్ చెప్దామని చెప్పేసి, ఇది చోడవరంలోనే ఇంకా బస్ స్టాప్కి కొంచెం దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. మనకి ఇక్కడ ఆపేమన్నా ఆపేస్తారు బస్సులో అయితే. ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకున్నాము, నేనైతే 3 తీసుకున్నాను, మా మదర్ ఒకటి తీసుకున్నది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనానికి 20 అంటే 10 అంట టికెట్. ఇంకొకటి ఏంటంటే 108 మనకి పేపర్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్గా అప్పుడే అయిపోయాయంట. ఇంకొకటి ఏంటంటే నిజంగా ఈ టెంపుల్లోని మొక్కుకుంటారు, చాలామంది మొక్కుకుంటారు, ఎందుకంటే నేను చోడవరంలో ఉన్న 1 ఇయర్లోని 5 వెళ్ళాను టెంపుల్కి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడు ఒక దగ్గర దగ్గర 50 అయినా ప్రదక్షిణాలు చేస్తారన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు చిన్న ఇష్యూ వస్తే అప్పుడు నేను మొక్కుకున్నాను. అది మొక్కు నెరవేరింది కాబట్టి నేను మొక్కు తీర్చుకోవడానికి వచ్చానమాట. అది 108 ప్రదక్షిణాలు చేస్తానని చెప్పి ఇంకా పేపర్స్ కూడా లేవు అప్పటికి. నేను వెళ్ళేటప్పటికి ఇక్కడ మీకు చూపిస్తాను, చాలామంది నాకు అడ్డొస్తూనే ఉన్నారంటే అడ్డొస్తుంటే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారన్నమాట. వాళ్ళు పేపర్స్ తీసుకున్నారు, నా దగ్గరికి వచ్చినప్పటికీ ఇంకా నా ముందు నలుగురికి రాలేదు, నాకు కూడా పేపర్ రాలేదు. అప్పుడు నాకు వైట్ పేపర్ ఇచ్చారు వాళ్ళు, వైట్ పేపర్ మీద ముందు ఇలా నేను రాసుకున్నాను అన్నమాట కూర్చొని. రాసుకున్న తర్వాత ఇంకా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వెళ్తూ ఇంకా ప్రదక్షిణాలతో వీడియో తీయలేను కదా, జస్ట్ ఏదో అలా చిన్న చిన్నగా వీడియో చేశాను. ఎప్పుడు నా సెల్ఫ్ వీడియోయే, నేను ఎవరున్నా కూడా నాకు వీడియో తీసిన వాళ్ళు కొంచెం తక్కువే, అందుకే నేను కనిపించడం కన్నా చుట్టూ ఉన్న లొకేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇక్కడ టెంపుల్ చూడండి చాలా బాగుంటుంది. అంతేకాకుండా అక్కడ దేవుడిది మీకు థంబ్నెయిల్లో పెట్టాను, పక్కన పిక్ యాడ్ చేయడానికి ఇప్పుడు అవ్వదు, పక్కన పిక్ కానీ లేకపోతే మీకు అంటే కమ్యూనిటీలో కానీ పెడతాను చూడండి. నేను ఇక్కడ ఇవన్నీ ప్రదక్షిణాలు చూశారు కదా, అక్కడ నేను అలా కట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఎన్ని అవుతున్నాయో అని చూసుకొని. టైం చూసినప్పటికీ 11:30 అలా అవుతుంది. ఇంకా మార్నింగ్ నుంచి వాటర్ లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత వెళ్ళి టిఫిన్ చేశాను అనమాట. ఈ టెంపుల్లో ఏంటంటే మనకి లాస్ట్లో మీకు చూపిస్తాను అన్ని దేవుళ్ళు విగ్రహాలు ఇగో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మనము నేను వెళ్ళినప్పుడు చోడవరంలో చూసింది చాలా అంటే అన్నం ముట్టిస్తారు కదా పిల్లలు వెళ్ళి అన్ని ముట్టుకుంటారు అది, నెక్స్ట్ పేరు పెట్టడం, హోమాలు, నెక్స్ట్ కళ్యాణం చేయించుకుంటారు కదా, మళ్ళీ ఏంటంటే పూజలు చేయించుకుంటారు కొంతమంది, రాహుకేతు పూజలు ఇలాంటివి అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మీరు చూసారా ఇక్కడ శివలింగం ఉన్నదా, ఆ ముందున విగ్రహాలు అన్నీ కనిపిస్తున్నాయా. ఇప్పుడు మనం ఏదైనా రథం చేయించుకోవాలనుకోండి, ఇక్కడ సత్యనారాయణ స్వామి ఏది పెద్దది, ఇలా విగ్రహాలు అన్నీ ఉంటాయి. మనకి ఏ దేవుడి దగ్గర ఏదైనా ఉన్నదంటే అక్కడ చేసేస్తారన్నమాట. నేను వెళ్ళిన 5 కూడా నేను చూశాను, అన్నం ముట్టించడం కానీ లేకపోతే అక్షరాలు దుద్దించడం అంటారు కదా అవి కానీ చాలా చేశారన్నమాట. నాకైతే ఇక్కడికి వచ్చి మొక్కుకున్నందుకు నాకు నెరవేరింది కాబట్టి నేను చక్కగా ప్రదక్షిణలు అయితే చేశాను. టైం చూసారు కదా 2:53 అవుతుంది. ఇప్పుడే నిన్ను ఇంటికి వచ్చాము, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అలా లంచ్ అయితే చేసేసాము, మార్నింగే రైస్ అది పెట్టేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత రైస్ ఇంకా కర్డ్ వేసుకొని తినేసన్నమాట. ఇప్పుడు ఏంటంటే మేము నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం కదా, వాటికి సంబంధించిన బ్యాంగిల్స్ అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి సారీకి మ్యాచింగ్వి. నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూపిస్తాను, ఆల్రెడీ నేను బ్యాంగిల్ బాక్స్ వీడియో చేశాను, కాకపోతే రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి. ఇవన్నీ నేను కలర్ మ్యాచింగ్ కనిపిస్తాయని చెప్పి ఇలా పెట్టుకున్నాను. ఇవి కాకుండా మీకు లాస్ట్ టైం చూపించాను సిఎంఆర్లో తీసుకున్నవి, ఇది వైన్ కలర్ శారీ చూపించాను కదా ఆ శారీ మీదకి, ఇవి బ్లాక్లా కనిపిస్తున్నాయి కానీ ఇది వైన్ కలర్ అన్నమాట. నెక్స్ట్ ఇవి బ్లాక్ సేమ్ మోడలే,
బ్లాక్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ రీల్స్ చేశాను, అందులోనైతే మీకు క్లారిటీ కనిపిస్తే వేసుకుంటే చాలా మంచిగా లుక్ వచ్చేయి ఇవి. నెక్స్ట్ ఏంటంటే, మీరు మొన్న వీడియో చూసుంటే వీడియోలోని సారీ చూసారు కదా, వైలెట్ అండ్ పింక్ కలర్, దానికోసమని చెప్పేసి బ్లూ, వైలెట్ కాదు, ఈ బ్లూ బ్యాంగిల్స్ తీసుకున్నాను. దానికి మ్యాచింగ్ ఈ పింక్ బ్యాంగిల్స్ వేసుకుందాము, 2 బ్యాంగిల్స్ అని చెప్పేసి. ఈ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకోవాలి, సేఫ్టీ పిన్స్ అవన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఇందులో పెట్టాను అంటే ఇవి నార్మల్గా ఇప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్యాకింగ్ చేసినప్పుడు ఇవి ఇలా పెట్టాను సపరేట్గాను. ఇప్పుడు ఇక్కడున్న జ్యువెలరీ పిన్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసి దాని తర్వాత నేను ఏ డ్రెస్ వేసుకుంటున్నాను, దానికి మ్యాచింగ్వి ఇయర్ రింగ్స్ గోల్డ్ పెట్టుకుందామా లేకపోతే నార్మల్వి పెట్టుకుందామా చూసి ఏవి పెట్టుకోవాలి అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా బయటికి వెళ్ళాము అనుకోండి, అన్నీ తీసుకొని వెళ్ళాలి, కుంకుమతో సహా అన్నీ తీసుకొని వెళ్ళాలి. రూమ్స్లో అవి ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడు ఏంటేంటి కావాలి, లిప్స్టిక్స్ అన్నీ ఏమేమి కావాలి, ఫౌండేషన్స్ అవన్నీ పక్కన పెట్టేసి దాని తర్వాత నేను బ్యాక్ ప్యాకింగ్ వీడియో చేస్తాను సపరేట్గాను. ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను ఏవి ఎలా పార్సల్ చేసుకున్నాను, ఎలా ప్యాక్ చేసుకున్నాను, చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఎలా పెట్టుకున్నాను, ఏమేమి పట్టుకెళ్తానని చెప్పేసి. ఆల్రెడీ నేను 3 or 2 వీడియోస్ చేశాను బ్యాక్ ప్యాకింగ్ వీడియోస్. ఇది నెక్స్ట్ ఇప్పుడు రాబోతుంది, నేను ఏమేమి తీసుకెళ్తాను, మా హస్బెండ్వి నావి ఏం పెడతాను ఏంటి అని అన్నది ఆ వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఈరోజు వీడియో. మేమైతే చోడవరం వెళ్ళి హ్యాపీగా నేను 108 ప్రదక్షిణలు చేసి నెక్స్ట్ కొంతసేపు అక్కడ ఉండి అక్కడ టిఫిన్ కూడా 12 అలా అయింది టిఫిన్ చేసినప్పటికీ. అందుకే ఇప్పుడు 3 అవుతుంటే 2:30కి మేము లంచ్ చేసాము. మా మదర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఏం పెట్టుకోవాలో, షాంపూ, సోపు, పేస్ట్ అవన్నీ పెట్టుకోవాలి కదా, ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా రేపు ఇంకొక పని ఉంది, వేరే ఫ్రెండ్కి గోల్డ్ తీసుకోవాలి, అంటే తనకే తీసుకోవాలి, తను నాకు తోడు రమ్మన్నమాట కొంచెం గోల్డ్ కోసం. అది నాకంత తెలీదు కానీ సెలక్షన్ అయితే బాగా చేస్తాను, సెలక్షన్ కోసం నన్ను రమ్మన్నట్టున్నారు. అవి రేపు పనులు ఉన్నాయి, చిన్న హాస్పిటల్ పని కూడా ఉంది, అవన్నీ చూసుకొని బ్యాక్ ప్యాకింగ్ వీడియో చేస్తాను, అప్పుడు మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా జ్యువెలరీ కోసం కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్లో అడిగితే నేను రిప్లై ఇస్తాను, దానికి నాకు తెలిసిన ఆన్సర్ అయితే నేను చెప్తాను. ఇది ఈరోజు ఈ వీడియో అయితే, ఇక నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.